నాకేమో కానీ మీరు కేసు పెట్టడం పెద్ద ఆశ్చర్యం అనిపించలా. ఎందుకంటే ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఎన్నాళ్ళు వేచిన అన్నట్టుగా ఎదురు చూస్తున్న రోజు కదా కేసు పెట్టి ఇది తీర్చుకోవాలి, ఆ కోపము, ఆ బాధ, పగ. కానీ ఇప్పటి వరకు మీ ఫ్రెండ్ మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి గారు మాట్లాడే మాటలు వింటే మాత్రం నాకు కొంత ఆశ్చర్యం వేసింది, కొన్ని అనుమానాలు కూడా వచ్చాయి. సరే, అనుమానాలు తర్వాత తీర్చుకుందాం, కానీ ముందైతే మీరు ఇచ్చిన కంప్లైంట్ వచ్చిన ఎఫ్ఐఆర్ మీద మాట్లాడదాం. ఏంటి అసలు మీరు ఇప్పుడు కంప్లైంట్ ఏ ఉద్దేశంతో కంప్లైంట్ చేశారు? ఇప్పుడు సుధా చేసిన కామెంట్స్ నేను చూశానండి. సుధా చేసిన కామెంటు అదేంటి, 11వ తారీఖు కంప్లైంట్ ఇస్తే అప్పుడే 10వ తారీఖే రిపోర్ట్ రావటం ఏంటి అని మాట్లాడాడు. నేను కంప్లైంట్ ఇచ్చింది లాస్ట్ మంత్లో. పిచ్చి సుధాకు తెలియదు ఏంటంటే ఎఫ్ఐఆర్లో ఎఫ్ఐఆర్ డేట్ చూసి నా కంప్లైంట్ డేట్ కూడా అదే అనుకున్నాడు. జనరల్గా అదే రోజు కంప్లైంట్, అదే రోజు ఎఫ్ఐఆర్, అదే రోజు అరెస్టు, అదే రోజు చెత్త కొడతాం అనేది వీళ్ళు చేస్తారు. నా కేసులో 14వ తారీఖు పొద్దున్న ఎవడో కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ ఇచ్చేటప్పటికి ఇక్కడ జనం రెడీగా ఉన్నారు, పట్టుకుపోయారు, కొట్టేశారు, అన్నీ 14న అయిపోయినాయి. ఇక్కడ నేను నెల క్రితం ఇచ్చా కంప్లైంట్. ఈ పిచ్చి సుధా అది చూసుకోలా. తర్వాత పిచ్చి సుధా ఇంకో మాట అన్నాడు ఏంటంటే, ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం జరిగిన దానికి ఇప్పుడు కేసు పెడతాడా? ఫాల్స్ కేస్ సుధా, ఓ సుధా, ఫాల్స్ కేస్ అంటే ఏమన్నాడు? సరే, కేసు ఫాల్స్ లేదో వాళ్ళు తేలుస్తారులే సుధా, కానీ ఇప్పుడు 3 ఏళ్ల క్రితం జరిగింది. ఏమన్నాడంటే నేను చెప్తా, 3 ఇయర్స్ క్రితం జరిగిందని ఇప్పుడు కేసు పెడితే దానికి వ్యాలిడిటీ ఏముంటుంది? అదే ఆ వ్యాలిడిటీ ఏముంటుంది అన్న సుధాకి నా సమాధానం ఏంటంటే, సుధా ఓ సుధా, మరి చంద్రబాబు నాయుడు గారి మీద అసలు ఎఫ్ఐఆర్లోనే ఆయన లేడు, 33 కింద అప్పటికప్పుడు చేర్చి దాన్ని ఏమో నాన్ అవైలబుల్ అని చెప్పి అప్పటికప్పుడు మరి తెల్లారుజామున తీసుకొచ్చావు కదా, అప్పటికి అది 3 సంవత్సరాలు దాటి 4 సంవత్సరాలు అయినట్టుంది.